చిరు సన్మానము సన్మానం చేస్తున్నారు. ఇదిగో మా యొక్క విశ్వాసం సంఘాన్ని ఆదేశించి వారి మీటింగ్స్ ఆదేశిస్తున్నారు. వారి మీద దీపించండి, వారి వసతివ్వండి, వర్ణాలు విషయాన్ని ఆశ్రయించండి. మీ కాపులు దైవక్షం పరుచుకుంటున్నారు. ప్రత్యేకంగా క్రిస్మస్ సంతోషం ఆనందం వారి కుటుంబానికి. అదే విధంగా వచ్చే 2024 సంవత్సరంలో కూడా మీ కాపుదల, మీ ఆశీర్వాదాలు, మీ చక్కని ఆయుధాలు వారిపై వారి కుటుంబంతో కుంభకృష్ణ దీవులతో పంపాలి. వారితో వచ్చినటువంటి నాయకుడు ప్రతి ఒక్కరు మీరే దీవించు. బాబుని చూస్తున్నాను స్వామి, ఆమె తల్లి వారి పశుదాసులే మా క్రైస్తవ సోదర సోదరిమణులు అందరికీ పేరు పేరున హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్. మీరు బాబు జరగాలి బిడ్డ, మీరు గర్వాలన్నా వద్దా, మీరే ఇంతమంది ఈ క్రిస్మస్ సందర్భంగా మీ అందరికీ ప్రత్యక్షంగా శుభాకాంక్షలు చెప్పాలని ఎంతో సంతోషంగా మీ అందరి దగ్గర రావడం జరిగింది. ఇప్పుడే మా మిత్రులు చెప్పినట్టు గత 23 సంవత్సరాలుగా ప్రతి క్రిస్మస్ 25వ తేదీ ఈ చర్చిలో నేను విధిగా వచ్చి మీ అందరి మధ్య ఈ పండుగను ఆనందోత్సాహాల మధ్య సంతోషంగా జరుపుకుంటూ ఉన్నాం. మరి ప్రపంచవ్యాప్తంగా కూడా ఇవాళ చాలా ఘనంగా ఈ క్రిస్మస్ వేడుకలు దేశ దేశాన నా ప్రతి నగరంలో, ప్రతి పట్టణంలో, ప్రతి గ్రామంలో ఎంతో గొప్పగా జరుపుకుంటూ ఉన్నారు. మరి ఈ క్రిస్మస్ మన యేసుప్రభు దయతో మీ అందరి జీవితాల్లో ఇంకా కొత్త ఉత్సాహాన్ని, ఆనందాన్ని, మరింత సంతోషాన్ని ఇవ్వాలని, ఈ సంవత్సరం ఇంకా కొత్త వెలుతురు మీ అందరికీ ప్రసరించాలని చెప్పి ఆ భగవంతుని, ఆ యేసుక్రీస్తును ప్రార్థిస్తూ, మరి ఈ క్రిస్మస్ అనేటువంటిది మనకు యేసుప్రభు ఎప్పుడైనా చాలా మంచి బోధన చేశారు. ఆయన పేదల పక్షపాతిగా పేదలను ఆదుకోవాలని, అందరినీ సమానంగా చూడాలని, మంచి మనసును కలిగి ఉండాలని ఆయన చాలా చక్కటి తన సంకీర్తనలను వారు చెప్పడం జరిగింది. మనం మరి వాటినన్నింటినీ కూడా పాటిస్తూ అందరం కూడా ఆపదలో ఉన్నవారికి, తోటి వారికి చేయూతను అందిస్తూ ముందుకు సాగుతాం. మన సిద్దిపేటలో కూడా చక్కటి క్రిస్టియన్ భవనం కూడా నిర్మించుకున్న విషయం కూడా మీ అందరికీ తెలుసు. భవిష్యత్తులో మరి మీరందరూ ప్లాన్ చేస్తే ఇక్కడ కూడా ఒక మంచి
ఒక కన్వెన్షన్ సెంటర్ నిర్మిద్దాం, దానికి కూడా నా వంతు సహకారం పూర్తి స్థాయిలో. సో ఈ క్రిస్మస్ మరి వేడుకలు ఇంకా మీరందరూ కూడా సంతోషంగా జరుపుకోవాలని మీ అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఇంకా ఏ రకమైన అభివృద్ధి కార్యక్రమాల్లోనైనా మరి చర్చిల నిర్మాణంలోనైనా మీకు వ్యక్తిగతంగా ఎటువంటి సమస్యలున్నా ఒక అన్నగా ఒక తోపుట్టుగా నేను ఎప్పుడూ మీకు అందుబాటులో ఉంటాను. నా శాయశక్తుల మీకు సహకారం ఎప్పుడు ఎలాంటి సహకారం కావాలన్నా మా అయ్యవారికి యాంటోనీ గారు చెప్పండి, లేదా మా స్థానిక కౌన్సిలర్ తమ్ముడు సాయి సాయిరామ్ అందుబాటులో ఉంటారు. వారి దృష్టికి రండి, నేరుగా నా దగ్గర రండి. నేను ఆ ప్రభు ఆ భగవంతుడు ఇచ్చిన శక్తి మేరకు ఇంకా ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం ఈ ప్రజల కష్ట సుఖాల్లో ఈ ప్రజల బాగోగులు పంచుకోవడంలో శక్తి వంచన లేకుండా నా సహకారం ఎల్లవేళలా మీ అందరికీ ఉంటుందని చెప్పి తెలియజేస్తూ మరోసారి మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. హ్యాపీ క్రిస్మస్.